పెథాయ్ తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు మంత్రి కాలవ శ్రీనివాసరావు. ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. తుఫాన్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. తుఫాన్ వల్ల నష్టపోతున్న మత్స్యకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నట్లు ఏపీ మంత్రి కాలువ శ్రీనివాస్తో మా రిపోర్టర్ గాలిబ్ ఫేస్ టు ఫేస్. పేతాన్ తుఫాన్ ఏపీకి దూసుకొస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సిద్ధమైంది. ఆర్టీజీఎస్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పూర్తిగా జిల్లాల వ్యాప్తంగా యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు, తుఫాన్ తాకిడి వల్ల ఎటువంటి నష్టం వాటిలతో మనతో మాట్లాడటానికి మంత్రి కాలువ శ్రీనివాసులు ఉన్నారు. ఇప్పటికే మీరు తిత్లీ తుఫాన్ ప్రభావం నుంచి కూడా బయటకు రాన నేపథ్యంలో మరో తుఫాన్ వస్తుంది, దీని ద్వారా నష్టం ఏ విధంగా వాటిల్తుంది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు చేపట్టారు? తిత్లీ తుఫాను ప్రభావాన్ని గమనించిన తర్వాత మరింత జాగ్రత్తగా ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం జిల్లాలో ప్రధానంగా ఏ ప్రాంతాలు అయితే ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంటుందో ఆ ప్రాంతాల్లో అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశాం సహాయ పునరావాస కార్యక్రమాలకు. అట్లాగే ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దించి వెంటనే ఎక్కడైతే నష్టం సంభవిస్తుందో ఆ నష్ట నివారణ చర్యలకు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇప్పుడే మరి టెలికాన్ఫరెన్సు జరిగి అందరినీ కూడా ముఖ్యమంత్రి గారు అప్రమత్తం చేశారు. తర్వాత రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా మరోసారి సమీక్ష చేసుకొని ఎక్కడ ఏ రకమైన సహాయాలు అవసరమైనా వెంటనే వాటిని అందించేదానికి అన్ని రకాల జాగ్రత్తలు మరి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఆర్టీజీఎస్ ఎంతవరకు ఉపయోగపడుతుంది తుఫాన్ లాంటికి ముందస్తు చర్యలు తీసుకోవటం కాబట్టి, దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవటానికి ఆర్టీజీఎస్ ద్వారా ఇప్పటికే ప్రభుత్వం దీని ద్వారా ముందుకెళ్తుంది కదా? అంటే సాంకేతిక పరమైన ఇస్రో ద్వారా అందే సహా భారత వాతావరణ సంస్థ అందించే సమాచారం, ఇట్లా అన్ని నూతన సాంకేతిక విధానాలను ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని ప్రజలను అప్రమత్తం చేయడానికి మరి రియల్ టైం గవర్నెన్సు చాలా మేలు చేస్తూ ఉంది. ఆ రకంగా మనం ఎప్పటికప్పుడు ఎవరిని ఏ గ్రామంలో ఏ రకమైన హెచ్చరికలు చేయాలి, లేకపోతే ఏ మండలంలో ఎవరికి ఏ రకమైన సంకేతాలు ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఒక పటిష్టమైన వ్యవస్థ ఉండడం వల్ల సాధ్యపడతా ఉంది. ఆ రకంగా మేము మరి అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నాం. అంటే ప్రధానంగా మూడు నెలలకు ఒకసారి ఈ తుఫాన్ల వల్ల మత్స్యకారులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ నష్టపోతున్న పరిస్థితి కనపడుతుంది, దానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఈ తుఫాను ఇప్పటికే ఎక్కడా కూడా ముందస్తు హెచ్చరికల కారణంగా మత్స్యకారులందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే చేరుకున్నారు. కాబట్టి ఎక్కడా మత్స్యకారులకు ఇబ్బంది రాకోకుండా ప్రాణాపాయం లేకోకుండా ముందస్తు చర్యలు తీసుకోగలిగినాం. అలాగే మిగతా విషయాల్లో కూడా ఎప్పటికప్పుడు మనం అందరినీ అప్రమత్తం చేసి ఉంచాం. ఏ రకమైన ఇబ్బంది కలిగినా దాన్ని తట్టుకునే విధంగా ఈరోజు అధికార యంత్రాంగం అంతా కూడా సమాయత్తమై ఉంది. సో మొత్తానికి రేపు మధ్యాహ్నం కల్లా ఈ తుఫాన్ తీరం తాకిన నేపథ్యంలో పూర్తిగా ఇటు కోస్తా ప్రాంతం మొత్తం కూడా బీభత్సం సృష్టించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది, జిల్లా యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తం చేసినందుకు కూడా మంత్రి కాలువ శ్రీనివాసులు అంటున్నారు. కెమెరా పర్సన్ సుమంత్ గాలిప్షన్ రాజ్ న్యూస్.